बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈరోజునటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే నేడు తెలంగాణ టెట్ పరీక్ష నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగునుంది। పేపర్ 1 కు 351468 మంది, పేపర్ 2 కు 277884 మంది దరఖాస్తు చేసుకున్నారు। టెట్ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా 2683 కేంద్రాలను ఏర్పాటు చేశారు। అత్యధికంగా హైదరాబాద్లో 50600 మంది పరీక్షలు రాయనుండగా ములుగు జిల్లాలో అతి తక్కువగా 2200 మంది పరీక్షలు రాయనున్నారు। టెట్ పరీక్ష పేపర్ 1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది। గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి। నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్ లోనికి అనుమతించరు। ఎలక్ట్రానిక్ వస్తువులు ఫోన్ కేంద్రంలోకి అనుమతించరు। ఓఎంఆర్ షీట్ పై సర్కిల్స్ బబ్లింగ్ చేసేందుకు బాల్ పాయింట్ పెన్నును ఉపయోగించాలి। ఓఎంఆర్ షీట్ ను మడవడం చించడం చేయకూడదు। అలా చేయడం వల్ల మార్కులను కంప్యూటర్ తీసుకునే అవకాశం ఉండదు। హాల్ టికెట్లపై అభ్యర్థి ఫోటో లేకపోతే గెజిటెడ్ అధికారి సమక్షంలో ఫోటో అంటించి ధృవీకరణ తీసుకొని డిఓ అనుమతి పొందాలి। అలాగే హాల్ టికెట్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మరి ఇన్విజిలేటర్కు తెలియజేసినట్లయితే వాటిని సవరించే అవకాశం ఉంటుంది। ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు టెట్ పరీక్ష అనేది జరగబోతోంది। ఉదయం పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష అనేది జరగబోతోంది। మొత్తం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టెట్ మొత్తం ఒకే రోజులోనే జరగబోతోంది, అది కూడా ఓఎంఆర్ షీట్ మెథడ్ లో। ఇప్పుడు మనం రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది। కాకపోతే మరి తెలంగాణలో ఏ విధంగా అయితే పరీక్షలు నిర్వహిస్తున్నారో అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించాలని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు। ఎందుకంటే గత టెట్ పరీక్షలో చాలా మంది అభ్యర్థులకు చాలా రోజులు ఇంచుమించుగా వారంకు పైగా మరి టెట్ పరీక్షలు జరిగాయి। ఆ టెట్ పరీక్షల్లో ఒక్కొక్క పేపర్ ఈజీగాను ఒక్కొక్క పేపర్ టఫ్గాను రావడం జరిగింది। అలాగే డిఎస్సి పరీక్షల్లో కూడా మరి ఒక్కొక్క పేపర్ ఒక్కో రకంగా రావడంతో అభ్యర్థులకు మార్కులు వేరియేషన్ అనేది రావడం జరిగింది। మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి పరీక్షల్లో అయితే మరి అందరి మార్కులను నార్మలైజ్ చేయడానికి కొన్ని పద్ధతులు పాటిస్తారు। అటువంటి ఏ పద్ధతులు కూడా మరి ఏపీ టెట్ లో పాటించకపోవడంతో చాలా మంది అభ్యర్థులకు నష్టం చేకూరుతుంది। మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ విధంగా అయితే తెలంగాణ టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారో అదే విధంగా ఒకే రోజు ఒకే క్వశ్చన్ పేపర్ తో అందరూ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాలని మరి చాలా కాలంగా అభ్యర్థులు కోరుతూ ఉన్నారు। అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను అది కూడా కంప్యూటర్ విధానంలో అనగా ఆన్లైన్ విధానంలోనే పరీక్షను వారం రోజుల పాటు జరపడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। దీని మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు। మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఆన్లైన్ మెథడ్ ను తీసేసి రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఒకే రోజు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే మరి అభ్యర్థులకు సులువు కఠినం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది అని అభ్యర్థులంతా భావిస్తున్నారు। ఇక 17,000 మంది సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు అనుమానమే। గ్రామ వార్డ్ సచివాలయాల్లోని ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుకు సంబంధించి తొలి జాబితాలో దాదాపు 17,000 మంది పేర్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది। వీరిలో 2 ఏళ్ల సర్వీస్ పూర్తవని, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులవని వారు ఉన్నారు। 2 ఏళ్ల సర్వీస్ పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన దాదాపు 100,000 మంది ప్రొబేషన్ తొలి దశలో ఖరారు చేయనున్నారని తెలుస్తోంది। ఇందుకు సంబంధించి 3-4 రోజుల్లో జీవో విడుదల కానుంది। సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ జూన్ నెలాఖరులోగా ఖరారు చేసి జూలై నుంచి కొత్త వేతన స్కేల్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే। ఈ మేరకు కొద్ది రోజులుగా జిల్లా రాష్ట్ర స్థాయిలో అధికారులు మదింపు చేసి ప్రొబేషన్ ఖరారు చేయాల్సిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేశారు। ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేయడంతో అధికారులు మరోసారి మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం। మిగిలిన 17,000 మంది ఉద్యోగులు శాఖాపరమైన పరీక్షల్లో ఎప్పుడు ఉత్తీర్ణులైతే అప్పుడు ప్రొబేషన్ ఖరారు చేసేలా కలెక్టర్లకు ప్రభుత్వం అధికారాలు కల్పిస్తోంది। ఇప్పటికే పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వాలని ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఈ నెల 15 నుంచి మరోసారి పరీక్షలు నిర్వహిస్తోంది। కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 100,000కు పైగా ఉద్యోగులలో మరి
పదిహేను వేల మందికి ప్రొబేషన్ ఖరారు అనేది అనుమానంగానే ఉంది. మరి లక్ష మందికి దాదాపుగా మరి ప్రొబేషన్ ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరికైతే ప్రొబేషన్ అనేది ఖరారు అవుతుందో అటువంటి వారికి జూలై 1వ తేదీ నుంచి నూతన పే స్కేల్ లో వారికి వేతనం అనేది అందబోతోంది. ఇక ఎవరైతే మరి అనర్హత ఉన్నటువంటి 17000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వారికి ప్రొబేషన్ అనేది ఎప్పుడైతే వారి డిపార్ట్మెంటల్ పరీక్షలు క్లియర్ చేస్తారో అప్పుడు మరి ఏవైనా అభియోగాలు ఉన్నటువంటి వారు వారి యొక్క అభియోగాలను క్లియర్ చేసుకున్నప్పుడు వారి యొక్క ప్రొబేషన్ ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫైల్ అనేది కూడా సీఎం వద్దకు వెళ్ళింది. మరి వాటిలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి సూచించడంతో మరలా ఆ మార్పులు చేర్పులు చేసి ఆ ఫైల్ అనేది సీఎం దగ్గరికి వెళ్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మందికి ప్రొబేషన్ ఖరారై జూలై 1వ తేదీన నూతన వేతనాలు అనేవి రాబోతున్నాయి. ఇక గిరిజన సంక్షేమ ఒప్పంద టీచర్లకు 2 నెలల వేతనం కోత. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు 10 నెలల సేవలను మాత్రమే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 10 రోజుల విరామంతో 12 నెలలకు వేతనం ఇవ్వగా 2022-23 విద్యా సంవత్సరానికి 2 నెలల వేతనం కోత విధించింది. 1,798 మంది ఒప్పంద ఉపాధ్యాయులకు 10 నెలల వేతనంతోనే ఒప్పందాన్ని రెన్యువల్ చేసింది. మరోపక్క సాంఘిక సంక్షేమ శాఖలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో పనిచేసే వారికి 12 నెలల వేతనం ఇచ్చేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. 2 సంక్షేమ శాఖల్లో పనిచేసే ఉపాధ్యాయుల మధ్య ఈ వ్యత్యాసం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీస్ కుదింపు. వీరి సేవలు ఇక 10 నెలల వరకే. సర్కార్ ఉత్తర్వులు, ఉద్యమ బాటలో లెక్చరర్లు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీస్ ను కుదిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాంట్రాక్ట్ అధ్యాపకులు భగ్గుమంటున్నారు. ఏడాదిలో వీరి సేవలను 10 నెలలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని వారు నిరసిస్తున్నారు. తమ సేవలను రెగ్యులర్ చేయాలని కోరుతూ గత కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్న వీరి సేవలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేసింది. అయితే ఏడాదిలో 10 రోజులు మినహా మిగిలిన కాలానికి వీరికి మినిమం టైం స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తూ వస్తోంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అన్న చందంగా సర్వీస్ క్రమబద్ధీకరణ కోరుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రస్తుతం ఏడాదిలో 2 నెలలు కోత పెట్టడం, కేవలం 10 నెలల పాటు మాత్రమే వీరిని కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కొనసాగించనున్నారు. 3,618 మందికి నష్టం. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 3,618 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. 2019 నుంచి ఏడాదిలో కేవలం 10 రోజులు మాత్రమే బ్రేక్ ఇచ్చి మిగిలిన 355 రోజులకు వీరికి గౌరవ వేతనం చెల్లించేవారు. అయితే తాజాగా విద్యాశాఖ కార్యదర్శి బి రాజశేఖర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను 1 ఏప్రిల్ 2022 నుంచి 10 నెలల పాటు మాత్రమే సర్వీసులో కొనసాగించేందుకు వీరి సేవలను పొడిగించనున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో వారు తీవ్రంగా నష్టపోనున్నారు. అధ్యాపకుల ఉద్యమ బాట. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిరసిస్తూ ఉద్యమించేందుకు కాంట్రాక్ట్ అధ్యాపకులు సిద్ధమవుతున్నారు. ఈ ఉత్తర్వులను సవరించి తమ సేవలను ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. మరి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, అంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేవలం 10 రోజుల గ్యాప్తో పూర్తి వేతనం చెల్లించడం జరుగుతుంది అని పేర్కొన్నప్పటికీ, మరి ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, అలాగే గిరిజన సంక్షేమ ఒప్పంద టీచర్స్ కావచ్చు, మరి 2 నెలల వేతనం కోత పెట్టి కేవలం 10 నెలలకు మాత్రమే వేతనం చెల్లించడంతో కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడింది అనే చందంగా తయారైంది. ఇక పేద విద్యార్థులకు విద్యాదాన్ ఉపకార వేతనాలు. 10వ తరగతిలో 90% మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు విద్యాదాన్ ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు సరోజిని దామోదరన్ ఫౌండేషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంటర్ చదివే వారికి ఏటా 10,000, ఆపై చదువులకు విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఏటా 60,000 వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు. వార్షిక ఆదాయం 2 లక్షల లోపున్న విద్యార్థులు www.vidyadan.org దరఖాస్తు చేసుకోవాలి. జూలై 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, వివరాలకు ఫోన్ నంబర్ 8367751309 లేదా vidyadan.andhra@sdfoundationindia.com ద్వారా సంప్రదించాలని కోరారు. నిలిచిన పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు.
పురపాలక అనగా మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది బదిలీలకు తక్కువ సమయం ఇచ్చారని దీన్ని పొడిగించాలని వచ్చిన వింతుల మేరకు వాయిదా వేసినట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బదిలీలు చేపట్టరాదని పేర్కొంది పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల హేతు బద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే హేతు బద్ధీకరణ కమిటీలో పురపాలక కమిషనర్లను సభ్యులుగా పెట్టింది ఆయా పాఠశాలల సమయంలో వీరు సభ్యులుగా వివరించనున్నట్లు పేర్కొంది పురపాలక పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయనున్నారు ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ పురపాలక శాఖ ఉపాధ్యాయులకు ఒకేసారి బదిలీలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు జీవో 117 పై టీచర్ల ఆగ్రహం నిబంధనలు సవరించాల్సిందే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పేరుతో విడుదల చేసిన జీవో 117 పై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ జీవో విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులపై మోయలేని పరిబాలాన్ని మోపేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ జీవో అమలైతే ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు 137 విద్యార్థులున్న హైస్కూలుకు ప్రధానోపాధ్యాయుడు ఫిజికల్ టీచర్ పోస్టు రద్దు చేయడం సరికాదని అన్నారు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఒక్క పీరియడ్ కూడా ఖాళీ ఉండకుండా ఉపాధ్యాయులపై విపరీతంగా పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 3, 4, 5 తరగతుల తరలింపు రద్దు చేయాలని హేతుబద్ధీకరణ బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం జారీ చేసిన జీవో పేద విద్యార్థుల చదువుకు గొడ్డలి పెట్టుగా మారునుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతి బాబు ప్రకాష్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల వైపు వెళ్లేందుకు అనుకూలంగా జీవో ఉందని అన్నారు ఉపాధ్యాయులు వారానికి 30 పీరియడ్లు మాత్రమే పని చేయగలరని ఈ జీవో ప్రకారం ఖాళీ లేకుండా 48 పీరియడ్లు పనిచేసే విధంగా ఉందని అన్నారు ప్రిపేర్ అవ్వడానికి పేపర్లు వాల్యుయేషన్ చేసేందుకు సమయం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు దీనిని రద్దు చేసి శాస్త్రీయ హేతుబద్ధమైన ఉత్తర్వులను ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి జారీ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు ప్రస్తుత విద్యా వ్యవస్థ మరింత దిగజారడానికి జీవో 117 ఉపయోగపడుతుందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు సెక్షన్ల వారీగా కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం హేతుబద్ధీకరణ ఉండాలని డిమాండ్ చేశారు జాతీయ విద్యా విధానం పేరుతో అమలు చేస్తున్న జీవో 117 వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గడం కోసం రూపొందించినట్లుగా ఉందని ఫోటో గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి చైర్మన్ కర్ణం హరికృష్ణన్ మరో ప్రకటనలో తెలిపారు 18 సెక్షన్లకు ఒకే హిందూ ఉపాధ్యాయుడు బోధించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు జీవో 117 ను ఏమాత్రం ఆమోదించబోమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ తెలిపారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you for watching this video.